సమయంలో ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంచుకోవడం అనేది అది ఒక మంచి లక్షణం. కనుక ఈ సమయంలో కుటుంబీకులు మిమ్మల్ని పిలిచారు, మీరు కూడా ప్రేమతో వచ్చారు. ఇంకా చాలా మంది రాలేదు, మరి వారి పండు పాటల గురించి నాకు పెద్దగా తెలియదు. అందుకని ప్రియమైన దేవుడు వెళ్ళారా, బైబిల్ గ్రంథంలో రెండు మాటలే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ప్రేయర్ 9 గంటల వరకు జరుగుద్ది లెక్క ప్రకారం. ఈరోజు ఇంకొక చర్చిలో అన్నప్రాసం ఉంది, చిన్నపిల్లలది, వాళ్ళకే టైం మార్చాం ఇది ముఖ్యంగా పెట్టాలని. అందుకని మరి ఈరోజు ఒక 30 నిమిషాలు సందేశం, ఒక 5-10 నిమిషాలు తగ్గించాలని పాటలు కూడా క్లుప్తం చేశాం. కనుక మానవ జీవితంలో ఒకటి మరణం, రెండవది పునరుద్ధానం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటమ్మా? మరణం. రెండవది ఏంటి? పునరుద్ధానం. కనుక సాధు సుందర్ సింగ్ గారు చనిపోయారు, వారి సమాధి ఇప్పటికి కూడా అక్కడే ఉంది. మరి నెపోలియన్ ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప లీడర్, ఆయన కూడా చనిపోయాడు, సమాధి అక్కడే ఉంది. మహమ్మద్ ప్రవక్త గారు, ముస్లిమ్స్ మనం యేసు ప్రభుని ఎలా దేవునిగా ఆరాధిస్తుంటారో వారు వారికి ప్రవక్తగా ఆయన చెప్పుకుంటారు, ఆయన సమాధి కూడా మక్కాలో ఉన్నట్టుగా ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం గమనించి వస్తూ ఉంటే దేవుని వాక్యం ఏం తెలియచేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో నుంచి తిరిగి లేచారు. ఆయన సమాధిలో లేడు. ఎంత గొప్ప వారు, ఖాళీ సమాధి. హల్లెలూ చెబుదాం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం మొట్టమొదటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరణాన్ని గురించి ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి రాసిన గ్రంథంలో ఒకసారి చూడండి, 7వ అధ్యాయంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. చాలు చాలు చాలు. కాబట్టి మొట్టమొదటి మాట మరణం. ఈ మరణాన్ని గురించి, మరణం వస్తుందంట, ఎందుకు వస్తుంది మరణం? ఎందుకు వస్తుందంటే ప్రియులారా, ఏదేను తోటలో ఆదామవలు దేవుని మాట వినకపోవుట ద్వారా. మానవుడు దేవుని మాట వినకపోవుట ద్వారా మరణం వచ్చింది. ఈ దినంలో కూడా మనం కూడా దేవుని మాట వినట్లేదు, దేవుని కొరకు నిలబడట్లేదు. సాతానుడు బలంగా లాగుతుంది మనల్ని. సైతానికి వెళ్ళి ఉండిపోతారు, కానీ దేవుని కొరకు నిలబడలేరు. కనుక ఆ మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, మరణం అందరికీ వస్తుంది, అందరికి రావటం కాదు. నువ్వు చెప్పాల్సిన మాట ఒకటి ఉంది, మరణము అందరికి వచ్చింది, సుశీలమ్మ గారికి వచ్చింది లేని అనుకుంటున్నారేమో,
నీకు కూడా వస్తుంది, మర్చిపోబాక. మరణించే వారిలో నీవున్నావు, మర్చిపోబాక. మరణించే వారిలో నేనున్నాను, తప్పించుకోలేవు. బైబుల్ అంటాడు, మరణము రుచి చూడక బ్రతుకు. కనుక ప్రియులారా, ఈ మూడో దిన ప్రార్థన ద్వారా నువ్వు నేర్చుకోవలసిన మొట్టమొదటి సత్యం ఏంటంటే, చనిపోయే వారిలో నీవు కూడా ఉన్నావు. ఇదే శాశ్వతం కాదు. ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించినా ఒకరోజు ప్రభు పిలుస్తాడు, తప్పదు. 80 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నా ప్రభు ఒకరోజు పిలుస్తాడు, తప్పించుకోలేవు. నల్లారా తిరిగి రండి పిలుస్తారు. ఇప్పుడైనా దేవుని వైపు తిరుగు, ఇప్పుడైనా దేవునికి లోబడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తూ ఉంటే రెండు మూడు మాటలు మరణాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఏం రాయబడిందంటే, చదవండి, 9:27, ఆ మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును చాలు. అక్కడ రాస్తున్నారు మరణము తప్పనిసరి, కంపల్సరీ. ఇది తప్పించుకోవడానికి మార్గం లేదు, తద్యం అంటారు. మరొక మాట మనం గమనించి చూస్తామంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మరణాన్ని గురించి ఇంకొక మాట చెప్తున్నాడు, అంతటా అప్పటి నుండి ప్రభునందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు చాలు. రెండో మాట ఈ భక్తుడు చెప్తున్నాడు, మరణం అంట ధన్యులు, ధన్యత ఇస్ ఎ బ్లెస్. కనుక రెండో మాట ధన్యత అని చెప్తున్నాడు. మూడో మాట ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరణం ఆశీర్వాదం. సామెతలు కన్నా 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు కన్నా 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. చూసారా ప్రియులారా, ఒక చోట మరణము తద్యమంటున్నాడు, ఒక చోట మరణము ధన్యకరం అంటున్నాడు, మరొక చోట మరణము ఆశీర్వాదం అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక చోట మరణాన్ని గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం చూద్దాం. ఇక్కడ మరణమంట విజయం అంటున్నారు. చదవండి ఒకసారి, మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్నారు. కనుక మరణమేమో తథ్యం అంటున్నాడు ఒక చోట, మరొక చోట మరణమంట ఏమంటున్నాడు, మరణము మేలు అంటున్నాడు, ధన్యత. మరొక చోట మరణము ఆశీర్వాదం అంటున్నాడు, ఇంకొక చోట మరణము విజయం అంటున్నాడు. విజయం మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ? కనుక యేసయ్యా మరణించిన దేవుడు కాదు, మరణములో నుండి తిరిగి లేచిన ఏకైక దేవుడు యేసుదేవుడు, ఆయన పునరుద్ధారుడు. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు. Yeah.
చేయగా